పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. మల్లెలతో ప్రభు అర్చన చేయుదము, మృదు మంజుల రాగముతో సంకీర్తన చేయుదము. మల్లెలతో ప్రభు అర్చన చేయుదము, ధర విరిసిన మల్లెలతో ప్రభు అర్చన చేయుదము, మృదు మంజుల రాగముతో సంకీర్తన చేయుదము. రండి రండి దేవుని చింతకు రండి, రండి రండి ఆత్మతో కొలువగరండి, ఆత్మతో కొలువగరండి. దూతల పూజలను పూజ్యుల వినతులను నిరతం అందుకునే ఘనుడగు మన తండ్రి. దూతల పూజలను పూజ్యుల వినతులను నిరతం అందుకునే ఘనుడగు మన తండ్రి. రండి రండి దేవుని చింతకు రండి, రండి రండి ఆత్మతో కొలువగరండి, ఆత్మతో కొలువగరండి, ఆత్మతో కొలువగరండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ దివ్యవాణి టీవీ ఛానల్ కోసం సహాయపడుతున్నటువంటి దాతల కోసం ప్రత్యేక విధముగా వారి కుటుంబాలలో శాంతి సమాధానములను ఆయురారోగ్యములను అనుగ్రహించమని వారి తలంపులు నెరవేరినట్లుగా ప్రత్యేక విధంగా అర్పించబడుతూ ఉంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం వినబోయేటటువంటి సువిశేషములో హృదయ పరివర్తన చెందాలి అని ప్రభువు మనల్ నుంచి కోరుతూ ఉన్నారు. కనుక యోగ్యమైన రీతిలో ఈ దివ్య బలి పూజలో పాల్గొనటానికి ముందుగా కొద్దిసేపు మన ఆత్మ పరిశీలన చేసుకుని మనం చేసిన తప్పిదములను పాపములను తలచుకుని ఆ కరుణామయుని క్షమాపణను మన్నింపును వేడుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడునికైనా పరిశుద్ధ కరేమాతను, సకల దూతలను, ఉపనీతులను, సహోదరి సహోదరులారా, మన కర్త సర్వేశ్వరుని, సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, మా మనస్సులు సదా నీ చిత్తముతో ఏకీభవించునట్లు కృపచూపుము. మేము నిర్మల హృదయముతో నీ వైభవమును సేవించుట కొరకు మాకు నిండు భక్తిని దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మానాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. క్రీస్తు మనకు శిరస్సు. ఆయన నిర్వహణలు దేహము యొక్క సర్వాంగములు స్వస్థానమునందు నిలచిన కీళ్లతో పొందికగలది అగును. మొదటి పట్టణము పునీత చిన్నప్ప ఎఫేసు రాసినటువంటి 2:4-7-16 వరకు. క్రీస్తు వసగిన కృపకు సమాన పరిమాణములు మనలో ప్రతి వ్యక్తియు ఒక్కొక్క విశేష వరమును పొందెను. ఆయన అత్యున్నత స్థానమునకు ఎక్కి వెళ్ళినప్పుడు చాలామంది బందీలను వెంట తీసుకొని పోయెను, మనుషులకు వరములను వసగెను అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. అయినచ్చు ఎక్కి వెళ్ళినప్పుడు అనగా ఏమి? అనగా మొదట ఆయన దిగివచ్చినయే కదా. అనగా భూలోకపు లోకులకు అనియే కదా తాత్పర్యము. కనుక లోకమునంతను తన ఉనికిచే నింపుటకు ఆకాశము కంటే అత్యున్నత స్థితిని చేరిన వాడే క్రిందకు దిగివచ్చినవాడు. మానవులకు వరములు ఇచ్చున్నది ఆయనయే. ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, వేరొక కొందరిని సువార్తీకులుగాను, కొందరిని కాపరులుగాను, సంఘాభివృద్ధికై పాటుపడుటకు దైవ ప్రజలను అందరినీ సిద్ధము చేయుటకు ఆయన ఇట్లు వనర్చెను. కనుక మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము కాగలము. అనగా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందగలము. అప్పుడు ఇంకా మనము పసిబిడ్డలము కాము. తమ టక్కరి జుత్తులతో ఇతరులను తప్పుత్రోవన నడుపు మోసగాండ్ర బోధనల గాలి తాకుడుకును అలలపోటునకును కొట్టుకొని పోము. అంతేకాక ప్రేమతో సత్యము పలుకుట వలన సర్వ విధముల క్రీస్తునందు వృద్ధి చెందవలయను. ఆయన మనకు శిరస్సు. ఆయన నిర్వహణలు దేహము యొక్క సర్వాంగములను స్వస్థానములందు నిలచి ఉందుము. దేహమంతయు తనకు అమర్చబడిన కీళ్లతో పొందిక గలది అగును. అప్పుడు ప్రతి అవయవమును సక్రమముగా పనిచేసినచు దేహమంతయు ప్రేమ ద్వారా పెంపొందను. ఇది ఎలని వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ మనము ప్రభువు మందిరమునకు వెళ్ళెదమని జనులు పలకగా నేను ఆనందించితిని. మనము ప్రభువు మందిరమునకు వెళ్ళెదమని జనులు పలకగా నేను ఆనందము చెందితిని. యెరూషలేము
మేమిప్పుడు నీ ద్వారములలో అడుగుపెట్టితిమే అందరూ. మనము ప్రభు మందిరమునకు వెళ్ళేదమని జనులు పలకగా నేను ఆనందము చెందితిని యెరూషలేమును పునరుద్ధరించి ఏక నగరముగా నిర్మించిరి. ఇశ్రాయేలు తెగలు ప్రభు తెగలు ఇచ్చటికి ఎక్కివచ్చును అందరు. మనము ప్రభు మందిరమునకు వెళ్ళేదమని జనులు పలకగా నేను ఆనందము చెందితిని ప్రభు ఆజ్ఞ ప్రకారము అతనికి వందనములు అర్పించును. ఇచ్చట న్యాయ సింహాసనములు దావీదు వంశజుల న్యాయ సింహాసనములు నెలకొని ఉన్నవి అందరు. మనము ప్రభు మందిరమునకు వెళ్ళేదమని జనులు పలకగా నేను ఆనందించితిని. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు Hallelujah, 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 hallelujah. ప్రభువు మీతో ఉండును గాక, పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 13:1-9 లూకా సువార్త 13:1-9 ఆ సమయమున కొందరు బలులు సమర్పించునప్పుడు పిలాతు గలిలియ దేశీయులను చంపిన విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు, అట్లు చంపబడిన ఈ గలిలియ వాసులు తక్కిన గలిలియ వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందనిచో మీరందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను. సిలోయము అను బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 తక్కిన యెరూషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులని ఎంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందనిచో మీరందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను అని పలికెను. పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పెను. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించెను. అతడు ఆ చెట్ల పండ కొరకు చూచెను, కానీ అతనికి ఏమీ దొరకలేదు. అప్పుడు అతడు తోటమాలితో, ఇదిగో నేను 3 నుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చుచున్నాను, కానీ నాకు ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, ఇది వృధాగా భూమి ఆక్రమించుట ఎందుకు అనెను. అందుకు తోటమాలి, అయ్యా, ఇంకొక 7 ఓపిక పట్టుడు, నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసేదను, ముందుకు ఫలించినా సరి, లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి సువార్త ఎంతో లోతైనటువంటి అంశాలను ధ్యానించమని మన నుంచి ఆహ్వానిస్తూ ఉంది. యేసు ప్రభు జీవించినటువంటి 1వ శతాబ్ద కాలంలో
ఎవరైనా సరే అనుకోకుండా మరణించినట్లయితే ఆ విధముగా మరణించటం అనేది దేవుడు విధిస్తున్నటువంటి శిక్షగా భావించేవారు. ఎవరికైనా అస్వస్థత వచ్చినా, ఇంట్లో ఏదైనా ఆపద జరిగినా దేవుని యొక్క కోపం వలననే ఇది జరుగుతుంది. ఈ కుటుంబ సభ్యులు ఏదో తప్పు చేసి ఉంటారు, పాపం చేసి ఉంటారు అని భావించేవారు. కేవలం ప్రభు సమయంలో కాదు, మనం జీవిస్తున్నటువంటి మన ప్రస్తుత సమాజంలో కూడా అనేక మంది ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకు అమెరికా దేశంలో ట్విన్ టవర్స్ రెండింటిని తీవ్రవాదులు కూల్చినప్పుడు అమెరికా దేశంపై దేవుడు కోపగిస్తున్నాడు, అందుకే అమెరికా దేశాన్ని శిక్షిస్తున్నాడు అని చాలామంది చెప్పారు. అదే విధముగా మన దేశంలో సునామీ వచ్చి అనేక వేల మంది మరణించినప్పుడు ఈ మరణించిన వాళ్ళు కానీ లేదా మన దేశం కానీ మన ప్రపంచము కానీ పాపము చేస్తుంది కనుక దేవుని యొక్క కోపానికి గురవుతున్నారు కాబట్టే ఇవి సంభవిస్తుంది అని అనేక మంది చెప్తూ ఉంటారు. లేదా ఎవరైనా ఒక వ్యక్తి పాపము చేసినటువంటి వ్యక్తి ప్రయాణములో ఏదైనా యాక్సిడెంట్ అయి మరణించినప్పుడు అతని పాపం పండింది, దేవుడు శిక్షించాడు గనుకనే ఇది జరిగింది అని చాలామంది కూడా విశ్వసిస్తుంటారు. అయితే అటువంటి ఆలోచన తప్పు అని ఈరోజు సువార్తలో ప్రభువు ఖండిస్తున్నారు. అందుకే ప్రభువు యొక్క ఉపమానాన్ని చెప్తున్నారు. అదేమనగా యేసు ప్రభు జీవించిన కాలంలో హెరోదు రాజు ఎవరైతే దేవాలయానికి వెళ్ళి బలులర్పిస్తున్నారో వాళ్ళను చంపించాడు. హెరోదు రాజు క్రూరుడు. అయితే కొంతమంది అనుకున్నారు ఈ మరణించినటువంటి చంపబడినటువంటి ఈ యూదులు పాపులు, మిగతా యూదుల కంటే పాపములో ఉన్నవారు కాబట్టే వారు చంపబడ్డారు అని కొంతమంది మాట్లాడారు. అయితే ప్రభు దాన్ని ఖండిస్తున్నారు. వాళ్ళు మరణించారు కాబట్టి వాళ్ళు పాపాత్ములు, మీరు జీవించారు కాబట్టి మీరు పుణ్యాత్ములు అనేటటువంటి ఆలోచన సరైనటువంటిది కాదు అని ప్రభు ఖండిస్తున్నారు. మన జీవితంలో కూడా ఎవరైనా వ్యక్తి బాధల్లో ఉన్నట్లయితే లేదా ఒక కుటుంబంలో అపాయం జరిగినట్లయితే దానిని దేవుడు విధించేటటువంటి శిక్షగా భావిస్తారు చాలామంది. కానీ అది సరైనది కాదు. నిజమైన దేవుని యొక్క స్వభావం ఏమిటి అని ఆలోచించినట్లయితే ఆ విధముగా ఆలోచించటం సరైన పద్ధతి, విశ్వాసం కాదు అని ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ విధముగా మనం ఆలోచించినట్లయితే మన దేవుని యొక్క నిజమైన ప్రేమ, దేవుడంటే శిక్షించేవాడుగా చూస్తామే తప్ప ప్రేమ స్వరూపుడుగా మనం గ్రహించం. అందుకే అటువంటి ఆలోచనను ప్రభువు ఈరోజు ఖండిస్తున్నారు. ఈ రెండవ ఉపమానం సువిశేషంలో ప్రభువు ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. అదేమిటంటే ఒక వ్యక్తి తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించాడు, దానికి చేయాల్సిన మొత్తం కూడా చేశాడు, కానీ అది ఏ పంటను ఇవ్వలేదు. అప్పుడు ఆ యజమానుడు ఈ చెట్టును నరికివేయాలి అని తోటమాలితో చెప్పినప్పుడు తోటమాలి అంగీకరించలేదు. తోటమాలి ఏమన్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం సమయమియండి, నేను దీనికి ఇంకా ఎక్కువ ఎరువు వేస్తాను, ఎక్కువ నీరు పోస్తాను, అప్పుడు పంటను ఇస్తుంది అని చెప్తున్నాడు. అయితే మనందరం కూడా అనుకుంటాం ఈ యజమాని ఎవరు, ఈ తోటమాలి ఎవరు అని ఆలోచించినట్లయితే యజమాని ఎవరు దేవుడు అవునా, తోటమాలి అని చాలామంది అనుకుంటాం. కానీ యజమాని ఇక్కడ దేవుడు కాదు, ఎందుకంటే దేవుని స్వభావం అటువంటిది కాదు. యజమాని ఇక్కడ ఎవరు అని లోతుగా ధ్యానం చేసినట్లయితే ప్రపంచ ఆలోచన ఇక్కడ యజమానిగా పనిచేస్తున్నాడు. ఈ ఉపమానంలో ప్రపంచ ఆలోచన అంటే ఏమిటి, తోటమాలి మాత్రం దేవుడే. ఇక్కడ యజమాని దేవుడు కాదు, ఎందుకంటే ప్రపంచం ఏం చెప్తుంది, ఎవరైతే ఫలాలనిస్తారో వాళ్ళు మాత్రమే మంచివారు, వాళ్ళు మాత్రమే జీవించటానికి యోగ్యులు. ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రపంచం ఎవరిని గౌరవిస్తుంది, అన్నిటిలో విజయాన్ని పొందిన వారినే గౌరవిస్తుంది, వాళ్ళను మాత్రమే ప్రేమిస్తుంది.
బలహీనులను, చేతగాని వారిని, లేదా తెలివితేటలు తక్కువగా ఉన్న వారిని, అందము లేనటువంటి వారిని ప్రపంచం ప్రేమించదు. అయితే ఇక్కడ యజమాని, ప్రపంచ ఆలోచనే యజమాని అని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ యజమాని కూడా ఏమంటున్నాడు, నేను ఈ చెట్టు నుండి పంటను ఆశిస్తున్నాను కానీ పంటనివ్వటం లేదు కాబట్టి నరికివేయి అని చెప్తున్నారు. మన దేవుడు ఆ విధంగా చెప్తాడా? ఆ విధంగా చెప్పేవాడు దేవుడు కాదు. అంటే ఫలానా వ్యక్తి ఎందుకు నిరుపయోగముగా పడి ఉన్నాడు, ఈ వ్యక్తి అవసరము లేదు, వీని ప్రాణాన్ని తీసేయి అని చెప్పేటటువంటి వాడు కాదు దేవుడు. ఆ విధముగా చెప్పేది ప్రపంచం. ప్రపంచం ఎలా చెప్తుందంటే, పనికి రాకపోతే ఆ వ్యక్తి వృధా, దండగా అని ప్రపంచం చెప్తోంది. అయితే దేవుని స్వభావం ఇక్కడ మనకు తోటమాలిలో కనిపిస్తుంది. తోటమాలి ఏమంటున్నాడు, అయ్యా ఓపిక పడదాం, ఇంకా ఎక్కువ నీరు పోస్తాను, ఇంకా ఎక్కువ ఎరువు వేస్తాను ఈ చెట్టు కోసం అని దేవుని యొక్క తపన ఈ చెట్టు కోసం ఈ తోటమాలి దేవుడు అని మనం గ్రహించేలా చేస్తుంది. అందుకే చాలామంది అంటారు, నేను గనక పాప మన్నింపు పొందితే దేవుణ్ణి ప్రేమిస్తాను అనుకుంటారు. ఆ విధముగా ఆలోచించటం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే దేవుని ప్రేమ అనేది పాప మన్నింపు యొక్క ఫలితము కాదు. ముందు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్న సత్యం ముందు రావాలి, అది గ్రహించాలి. ఆ సత్యాన్ని మనం గ్రహించినట్లయితే మనలో పాప మన్నింపు వస్తుంది. కనుక పాప మన్నింపు దేవుని ప్రేమించటానికి దారితీయదు, కానీ దేవుని ప్రేమ మనలో పాప మన్నింపును కలిగిస్తుంది అని మనం గ్రహించాలి ఈ రోజున. అందుకే దేవుని యొక్క స్వభావం ఏమిటో ఈరోజు ఉపమానముల ద్వారా ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. దేవుడు ఈ తోటమాలిలాగా మన కోసం ఎల్లప్పుడూ పరితపించేటటువంటి వాడు. మనం సరిగా ఫలానలను ఇవ్వకపోయినా కూడా మన మీద ఇంకా ఆశను పెట్టుకునేటటువంటి వాడే దేవుడు. ఈ చెట్టు ఫలాన్ని ఇవ్వటం లేదే అని వెంటనే కొట్టివేసేవాడు కాదు. అందుకే ఈ లోకములో మనం చూసినట్లయితే పాపులు కూడా సంతోషముగా ఉన్నారు. ఎందుకు? దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు వారు మారు మనస్సు పొందటానికి. పాపము చేసిన వెంటనే ఏ వ్యక్తి జీవితాన్ని కూడా దేవుడు తీసివేయడు. ఎందుకంటే మారు మనస్సు పొందటానికి కావలసిన సమయాన్ని ఇస్తాడు. అయితే దాన్ని చూచి పాపులు విర్రవీగకూడదు, నేను పాపం చేస్తున్నా కూడా నాకేం అవ్వట్లేదే, నేను పాపం చేస్తున్నా కూడా నా పంటలు మంచి వాళ్ళకన్నా నాకే బాగా పండుతున్నాయే, నేను పాపం చేస్తున్నా కూడా నాకింకా మంచి ఉద్యోగం వచ్చిందే అని పాపులు విర్రవీగకూడదు. అయితే దేవుడు ఎందుకు ఓపిక పడుతున్నాడు అనగా, మనకు కావలసినటువంటి సమయాన్ని ఇవ్వటం కోసమే దేవుడు మన యొక్క బలహీనతలను, పాపములను ఆయన భరిస్తున్నాడు అని ఈ రోజున మనం గ్రహించాలి. కనుక ఒక ప్రక్క దేవుడు మనలను పాప మన్నింపు పొందాలని కోరుకుంటున్నాడు, మరొక ప్రక్క ఎవరికైనా ఏదైనా ప్రమాదం కానీ ఒక కుటుంబంలో ఏదైనా విషాద సంఘటన జరిగినప్పుడు అది దేవుని శిక్షగా మనం చూడకూడదు. ఎందుకంటే మంచివాళ్ళు మరణిస్తారు ప్రమాదాల్లో, పాపులు కూడా మరణిస్తారు. కానీ పాపులు వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సహనం, దేవుడు సరిపోయినంత సమయం మనకివ్వటం కోసమేనని మనందరం కూడా గ్రహించి అటువంటి మారు మనస్సు మనందరికీ అనుగ్రహించమని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున అందరం కూడా పైకి లేచి నిలబడి మనకు కావలసినటువంటి అవసరములను, విన్నపములను మన తండ్రి దేవునికి సమర్పించుదాం. పరిశుద్ధ ప్రభువ, మీ కత్తోలిక తిరుసభను కాచి కాపాడుతున్నటువంటి, నడిపిస్తున్నటువంటి పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను ఆశీర్వదించి ఈరోజు మేము విన్నటువంటి సువార్త ప్రపంచమంతటా ప్రకటించుటకు కావలసిన శక్తియుక్తులను అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువ మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువ, దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్నటువంటి దాతలందరి కోసం ప్రత్యేక విధముగా మేము ప్రార్థిస్తూ ఉన్నాము. వారు చేసినటువంటి త్యాగానికై మీకు కృతజ్ఞతలు అర్పిస్తూ సువార్త వ్యాప్తి కోసం వారు పడుతున్నటువంటి, చూపిస్తున్నటువంటి ప్రేమను మీరు హేరాళముగా ఆశీర్వదించి వారి కుటుంబాలను శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వరాలతో నింపమని
అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ద్వారా ఈ దివ్య బలి పూజను చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ముఖ్యముగా అనారోగ్యంతో బాధపడుతూ దివ్య బలి పూజకు దేవాలయానికి వెళ్ళలేనటువంటి వారిని ప్రత్యేక విధముగా దీవించండి. వారికి కావలసినటువంటి ఆయురారోగ్యములను ప్రసాదించి వారు చూస్తున్నటువంటి ఈ దివ్య బలి పూజ దివ్య వాక్కు ద్వారా తమ యొక్క విశ్వాసములో ఇంకను బలపడినట్లుగా వారిని దీవించమని అందరూ ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. సుమధురగానం ఇదే ప్రేమ గీతం అనురాగ గీతం ఇదే జీవన రాగం సుమధురగానం ఇదే ప్రేమ గీతం అనురాగ గీతం నీవే రాగ భావం మమతానురాగం నీవే హృదయాపీఠం అపరస సమర్పణం అపరస సమర్పణం ఇదే జీవన రాగం సుమధురగానం ఇదే ప్రేమ గీతం అనురాగ గీతం సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజాబలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రేమస్వరూపులైన ఓ సర్వేశ్వరా, నీవు దయచేయు దానములను గౌరవప్రదముగా స్వీకరించుటకు మంచి హృదయమును మాకు దయచేయుము. మమ్ము పవిత్రీకరించు నీ కృప ద్వారా మేము పాపము నుండి విముక్తి పొందుదుముగాక. మేము నిర్వహించు పరమరహస్యములు మమ్ము విమోచించునట్లు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా, క్రీస్తు నందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మా అందరకు భాగమునొసగితివి. అతడు దైవ స్వభావమును కలిగియున్నను తనను తాను రిక్తుని చేసుకుని శిలువయందు ధారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతినొసగెను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై
అతని విధేయించు వారందరికీ నిత్య రక్షణ కారకుడాయను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకదలములన్నిటితో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. దైవ కుమారా మన్నించుమా, నా రక్షణకై వధింపబడిన వినమ్ర క్రీస్తువా క్షమించుమా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా రక్షణకై వధింపబడిన వినమ్ర క్రీస్తువా క్షమించుమా. ఇది మన విశ్వాస రహస్యము. మీ ఉత్థానమును చాటిదము, మీరు మరలావచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించియున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్లను చేయుము. ఉత్థానమౌది నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలుగు మరియమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత రెండవ జాన్ పాల్ పోపు గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గలపితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆ మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ రాజ్యం మాకు వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూలోకమందును నెరవేరినగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక, కీడులను మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను తెలుపుకుందాము. లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు సాధ. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రవేశిష్టకు నేను పాత్రుడను కాను, మీరొక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. దాహము గొన్న వారలారా దాహము తీర్చుకొనండి. దేవుడేసే జీవజలము త్రాగరారండి. హల్లెలూయా, దేవుడేసే జీవజలము త్రాగరారండి. జలము శ్రీ యేసు క్రీస్తు జీవపుటలు ప్రవహింపచేయ. జీవజలము శ్రీ యేసు క్రీస్తు జీవపుటలు ప్రవహింపచేయ. జలములు పొంది జీవము నొంద, జలములు పొంది జీవము నొంద, జలనిధి చేరరండి.
అల్లెలూయా దేవుడేసే జీవ జలము త్రాగరారండి అల్లెలూయా దేవుడేసే జీవ జలము త్రాగరారండి నిచ్చు నీళ్లు త్రాగెడివాడు ఎన్నటికైనా దాహము గొనడు నేనిచ్చు నీరు త్రాగెడివాడు ఎన్నటికైనా దాహము గొనడు అని సెలవిచ్చిన మన ప్రభు యేసుని అని సెలవిచ్చిన మన ప్రభు యేసుని చెంతకు చేరరండి అల్లెలూయా దేవుడేసే జీవ జలము త్రాగరారండి అల్లెలూయా దేవుడేసే జీవ జలము త్రాగరారండి పుట్టినరోజు పెళ్లిరోజు ఉద్యోగ విరమణ వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.